నమస్తే, వెల్కమ్ టు ఏవిటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడుతున్నారు సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఏదో చూసుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయాయి శాంతి భద్రతలతో. సో ఇట్లా చూస్తారు, ఎన్ని సీట్లు రాబోతున్నాయి బీజేపీకి? ముందు నుంచి చెప్తున్నాం కానీ డబుల్ డిజిట్. కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటే ఈసారి వచ్చేది 12 నుండి 14 సీట్లు అని అటు బీఆర్ఎస్ అంటుంది, 14 సీట్లు అని అటు కాంగ్రెస్ అంటుంది. సో ఇట్లా చూస్తారు అంటే వాళ్ళు ఇంకా హిందువులు ఇంకా మూర్ఖులు ఉన్నారేమో అనుకుంటున్నట్టున్నారు. రేవంత్ రెడ్డి గారేమో అట్లా ప్రజలకు తప్పు దోబడిచి రుణమాఫీ కావచ్చు, మహాలక్ష్మి 2500 కావచ్చు, 4000 పెన్షన్లు కావచ్చు, కౌలు రైతులకు డబ్బులు కావచ్చు, ఇట్లా ఏదో అబద్ధాల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినట్టు అనుకున్నాడు. ఇప్పుడు అవి మేల్కొన్న తెలంగాణ, ఇది సురోలో ఉన్న హిందూ జాతి, ఇట్లాంటి ఆటలు చెల్లనియమిక. హిందువులంతా ఐక్యత అవుతున్నామో, అవమానాలను తట్టుకోవాలా, ఈ అవమానాలను జయించాలా, ఆత్మాభిమానంతో ఆత్మగౌరవం నిలుపుకోవాలంటే ఇంకా ఒకటి భారతీయ జనతా పార్టీ తప్ప మాకు ఇంకో గత్యంతరం లేదు. కానీ సార్, ఏదైతే గత 10 సంవత్సరాలుగా సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ తెలంగాణకి ఇచ్చింది ఏం లేదు, ఇచ్చిందల్లా గాడిద గుడ్డ అంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత ఎన్నికల్లో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. గాంధీభవన్లో కూడా పోస్టర్ పెట్టి చూపిస్తున్న పరిస్థితి. సో ఎట్లా చూస్తారు దీన్ని? అదే చెప్పారండి, ఫస్ట్ రేవంత్ రెడ్డి అనే అబద్ధాల కోరు ప్రపంచంలో గాడిద గుడ్డు పెడుతుంటే ఎవరు నమ్మడు. అబద్ధాలు ఆడాలంటే కోడిగుడ్డనే చెప్పాలి, కాబట్టి అదొక ప్రత్యేకం. రెండోది, మేము 838 కోట్లు తీసుకొచ్చాము ప్రతిదానికి, అంటే జాతీయ రహదారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ వాటా కావచ్చు, లేకపోతే మన జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు, ప్రతి ఒక్కటి రిజనరింగ్ కావచ్చు. 838 కోట్లు తీసుకొచ్చినాం. 38,000 కోట్లు, 4 ఎంపీలు ఉంటేనే 8 లక్షలు వచ్చాము. అదే 12 మంది ఎంపీలు ఉంటే 30 లక్షల కోట్లు తీసుకొస్తాం. మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం, అవన్నీ ఆ రూపంలో అవి పట్టించుకునే కాము. సార్, ఇంకోటి చూసుకుంటే హైదరాబాద్లో జరిగిన మాధవీలత గారి మొన్న ఎలక్షన్లో కూడా దాడి జరగడం జరిగింది. దీనంటే ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు అంటే హిందువుల బలహీనత అనేది, హిందువులకు ఐక్యత లేకపోవటము, హిందువులకు చీమునెత్తురు లేకపోవటము, రక్తం లేకపోవటము. హిందువుల సరిగ్గా ఉంటే మీరు ఎట్లా మాట్లాడతారు మాధవీలత మీద అట్లాంటి అసభ్య భాష? ఒకవేళ వాళ్ళ మతస్థులు మాట్లాడే వరకు హైదరాబాద్ చూస్తారా? అడుగుతున్నా డీజీపీ గారిని. డీజీపీ గారు, ఏదైతే మా మాధవీలత గారిని బహిరంగంగా ఎంత అసహ్యకరమైన భాష, అసభ్యకరమైన భాష మాట్లాడుతుంటే యూనిఫామ్ను చూస్తే ఏమనిపిస్తుందని మీకు? ఎక్కడ ప్రమాణం చేశావు? ఐపీఎస్లు ఎట్లయినరు మీరు, డీజీపీలు ఎట్లయినరు? అంటే మా అప్ప మా కర్మల్లో హిందువులో ఉండటం, ఈ రాష్ట్రంలో బతకటం, హిందువులుగా మమ్మల్ని అంత ద్వితీయ శ్రేణి పరువులో భావించడం, అదే వాళ్ళని ఆ మాట అంటే ఈరోజు మమ్మల్ని ఉంచేవాళ్ళ, తగలబెట్టేవాళ్ళు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పోలీసు అధికారులు, హిందువులు కూడా ఈ దేశంలో ఉన్నారు, వాళ్ళని గౌరవించాలని నేర్చుకోండి. లేకపోతే మేమే నేర్పుతాం, మేమే అధికారంలోకి వస్తాం, మేమే యూపీలు ఎట్లయితే డీజీపీని అపాయింట్ చేసుకుంటాం అట్లా డీజీపీని అపాయింట్ చేసుకుంటాం. జబ్ హీట్గా హీట్ హీట్గా జవాబు పత్తర్సేదే కదా. సార్, ఇంకోటి చూసుకుంటే సార్, ఏదైతే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో చూసుకున్నా కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పి కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో ఏం చెప్తారు దీనికి? ఇది ఒకసారి చెప్పానండి, ఇప్పటికీ 100 సార్లు మార్చిన చరిత్ర దేశద్రోహుల పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని విడగొట్టిన పార్టీ కాంగ్రెస్, దేశాన్ని అమ్మిన పార్టీ, దేశాన్ని అవినీతిమయం చేసినాం, దేశాన్ని అలకొలించిన కాంగ్రెస్. మేము 15 సంవత్సరాలు ఎటువంటి రిజర్వేషన్ రచ్చలేదు. రెండోది, గౌరవనీయ ప్రధానమంత్రి గారు అన్నట్లు నా గొంతులో పానం ఉండగా రిజర్వేషన్లు ఎత్తే సమస్య లేదు. ముఖ్య మా ప్రధానమంత్రితో పాటు భారతీయ జనతా పార్టీ సైనికులు దేశంలో తప్ప ఒక్క 1% తగ్గించినా రణరంగం చేస్తాం. ఎట్టి పరిస్థితి హిందువులకు దళితులకు అన్యాయం జరగని. ఇంకోటి చివరకు చూసుకుంటే మీరు బీజేపీ వాళ్ళు అప్కి బార్ 400 బార్ అంటున్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు 200 సీట్లు దాటో బీజేపీకి అని చెప్పి. కాంగ్రెస్ అప్కి బార్ 400 ఉన్నాయి, అవి ఏ 5 సార్లు కందరిపి కాంగ్రెస్ కైసా మిఠా దేతే నేతో కిసుకు బగా దేతే దేస్తే జబ్ 5 సార్ బాద్ అవర్ 500 పార్కర్కి దిగాయగా. థ్యాంక్ యూ.